పునరుద్ధానుడైన ప్రభువు మరణపు ముళ్ళు విరిచిన జయశీలుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. సజీవుడైన దేవుడు ఈ పునరుద్ధాన ఆదివారము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త. దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 29వ కీర్తన 1వ వచనము. ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. సర్వశక్తిమంతుడైన దేవుని యందు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, 2021వ సంవత్సరములో గడిచిన 2 నెలలు సజీవుల లెక్కలో మనలను లెక్కించి గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మనలను కాపాడి పోషించిన దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు, మహత్యములు కలుగునుగాక. దేవుని నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించి ప్రతిష్ఠిత ఆభరణములు ధరించుకుని దేవుని ఎదుట సాగిలపడదము. ఆది నుండి దేవుడు అనేక అద్భుతముల వలన, మహత్కార్యముల ద్వారా ఆయన ప్రభావమును మనకు కనుపరుస్తూనే ఉన్నారు. కీర్తనల గ్రంథము 26వ కీర్తన 8వ వచనము ప్రకారం, దేవుని యొక్క ప్రభావము వలనను, దేవుని తేజస్సు మహిమతోనూ నిలిచే స్థలమే దేవుని మందిరం. మోషే ద్వారా కట్టబడిన ప్రత్యక్ష గుడారమును దేవుడు ప్రభావముతో నింపగా మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకపోయారు. ఆయన ప్రభావం పగలంతా మందిరము మీద ఉండి రాత్రి అంతా వారికి వెలుగుగా, అగ్నిగా వారి ముందు నడిచింది, వారిని నడిపించింది. ఆయన ఆలయముగా, ఆయన నిలిచి ఉండే స్థలముగా, ఆయనను ఆరాధించే వారముగా మనము జీవిస్తే రాత్రింబగళ్ళు దేవుడు ఆయన ప్రభావముతో మనలను నింపి నడిపిస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 1వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయములో దావీదు రాజు దేవునికి నివాస స్థలము కట్టించగోరి ఆయన సన్నిధిలో ప్రతిక్షణము నివసించాలని కోరుకున్నారు. దేవుని నివాస స్థలం అనగా ఆయన సన్నిధి ఉండే స్థలం, అదే ఆలయం. ఆయన నివసించే స్థలములో, ఆయన సన్నిధి గల ఆలయములో ఆయన ప్రభావము ఉంటుంది, నిత్య సంతోషం ఉంటుంది. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వచనము ప్రకారం, చిరకాలం నేను దేవుని సన్నిధిలో నివసింపకోరుచున్నాను అని దావీదు గారు అన్నారు. దేవుని సన్నిధిలో నిత్యం నివసించగలిగితే భూమి ఆకాశములు పట్టచాలనంత గొప్ప దేవుడు అతి చిన్నదైన మన దేహమనే దేవాలయంలో నివసించటానికి, మన దేహమునే దేవాలయముగా చేసుకుని మనలను ఆ ప్రభావముతో నింపడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఈ ప్రభావం మనల్ని పరలోకములోనికి ప్రవేశించే అర్హతను అనుగ్రహిస్తుంది. ఈ ప్రభావమే పునరుద్ధాన శక్తి. ఎఫెసి పత్రిక 1వ అధ్యాయము 18-19-20 వచనముల ప్రకారం, యేసు క్రీస్తును మృతులలో నుండి దేవుని బలాతిశయమును బట్టి ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమును, ప్రభావమును బట్టి లేపి సమస్తము మీద ఆధిపత్యము ఇచ్చి సంగమునకు శిరస్సుగా చేశారు దేవాది దేవుడు. ఆ ప్రభావము కలిగిన యేసయ్య ప్రతిరోజు మన సమస్యల నుండి, కష్టముల నుండి, భయము నుండి విడిపించి మనకు ప్రభావము కలిగిన పునరుద్ధాన శక్తిని అనుగ్రహిస్తారు. ఈ పునరుద్ధాన ఆదివారము మనకు అవసరమైన అన్ని విషయములలో యేసయ్య ప్రభావము కలిగిన పునరుద్ధాన శక్తిని పొందుకుని యేసయ్యను ఆరాధిద్దాం. ఆయనకు ప్రభావ మహత్యములను ఆరోపించి, ఆయనను ఘనపరిచి, ఆయన ఎదుట సాగిలపడి ఆయన నామమును ఉన్నతము చేద్దాం. దేవుడు మనలను ఈ పునరుద్ధాన దీవెనలతో నింపునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.